కలెక్టర్ ఆఫీస్ కట్ వచ్చిన వితౌట్ పర్మిషన్ పోయింది ఇప్పుడు వచ్చి కూర్చున్నారు. మనమైతే పోయి ఇచ్చేస్తాం మేడం. అర్బన్ ఇది కదా దగ్గర మేడం. రైతులకు పట్టాదారు పాస్బుక్ ఇంటర్నెట్ కాదు మూడు ఎకరాల భూమి రైతులకు పాస్బుక్లు వెంటనే రైతులకు పాస్బుక్లు వెంటనే రైతులకు పాస్బుక్లు వెంటనే ప్రాణిత చేయవలను యథావిధిగా వెంటనే ప్రాణిత కేసీఆర్ వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో వెంటనే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో వెంటనే స్టూడెంట్ రైతు రుణమాఫీని వెంటనే రైతు రుణమాఫీని వెంటనే రైతు రుణమా అర్హులైన రైతులకు వెంటనే ఇవ్వాలి. రైతు బంధు నిధులు రైతులకు భూమి లేని రైతులకు వికారాబాద్ జిల్లాను వెంటనే మీకు అంత తెలియదు చెబుదామనే ఉద్దేశంతో చెప్తున్నా. కొత్తగా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. కొత్తగా వచ్చినారు మీరు, మేము పాతలో ఉన్నాము, 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తే మాకు కూడా గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. మీరు లిఫ్ట్ చేసి మాట్లాడండి. మీరు ఈ విధంగా ఉంటే ఎట్లా చెప్పండి కలెక్టర్ గారు? రిప్లై ఇస్తలేరు నా దానికి. నేను చెప్పిన దానికి మీరు ఏం రిప్లై ఇస్తలేరు? అంతా కూడా మీ దగ్గరికి మన ఎంపీపీ గారు అంతా కూడా ఇక్కడికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతు బంధుకు సగం మందికి అకౌంట్స్ లో పడ్డాయి మేడం, ఇంకా సగం మంది కాదు. అదేవిధంగా రైతు రుణాల మాఫీ కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ రైతులందరూ కూడా పంటలు వేసుకోవాల్సి ఉంది, అది స్టార్ట్ కాలేదు. అదేవిధంగా మన పాస్ పుస్తకాలు చాలా ప్లేస్లలో సగం మందికి ఇష్యూ అయినాయి, ఇంకా సగం మందికి ఇష్యూ కాలేదు. మిస్టేక్స్ ఉందండి.
పార్ట్ బి ఇష్యూ అండ్ డిస్ట్రిక్ట్స్ ఇష్యూ అనే దాంట్లో కూడా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మై ఇష్యూస్ నా దాంట్లోనే ఫైవ్ ఉంటేస్తారు ఐఎమ్ ఎక్స్ఎంఎల్ఏ నాదే కాలేదంటే ఇక వేరే ఉంటుంది నా బ్రదర్ ఎయిర్ ఫోర్స్ రిటైర్ ఆయనకు కూడా కాలేదు ఇట్లా ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి మేడం చాలా మంది తహసీల్ ఆఫీసర్ చుట్టుముట్టు పొద్దుగాలేస్తే సాయంత్రం కూడా కరెక్ట్గానే తిరుగుతుంది ఈ ఫార్మర్స్ ఇష్యూస్తో పాటు ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళ ఏదైతే సొంత స్థలాలలో కడతామని చెప్పినట్టు అది కడితే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది మేడం టూ బెడ్రూమ్ హౌసెస్ అది కూడా చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి అక్కడ రైతులకు సంబంధించిన స్థలాలు ఇవ్వడానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెడతామని చెప్పారు దానికి 40 లక్షల రూపాయలు దానికి ఇస్తామని చెప్పి మేడం దానికి ఆఫీసర్స్ ఎవరు చిట్యాల గ్రామంలో మాట్లాడారు లెటర్స్ ఇస్తున్నారు మాకు కావాలని చెప్పి సో మీరు తహసీల్దార్ అని చెప్పి ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో అది సేకరణ చేస్తే మనం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అక్కడే వాళ్ళని పెట్టాలనుకుంటారు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మేడం ప్రాణహిత చర్యలని గతంలో రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయించారు అది శంకర్పల్లి దగ్గర పని జరిగింది మేడం చాలా పెద్ద ఎత్తున పని జరిగింది అయితే ఆ పనులు జరిగిన దాన్ని రీడిజైన్లో భాగంగా దాన్ని స్టాప్ చేయడం జరిగింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు పరిగి షాద్నగర్ మధ్య కొందుర్గు దగ్గర పాలమూరు రంగారెడ్డికి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది మేడం అయితే దానికి కూడా టెండర్స్ పిలవలేదు మేడం ఇంతవరకు మన దగ్గర సుమారు ఇప్పటివరకు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే గోదావరి జలాలు రాయలసీమకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రాయలసీమకి ఇచ్చే ముందు ఫస్ట్ ఈ శంకర్పల్లి నుంచి ఈ యొక్క కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లక్ష్మీదేవిపల్లికి లింకేజ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది దాంట్లో మనకు సర్ప్లస్ వాటర్ ఉంది ప్రాణహిత చెవులలో సర్ప్లస్ వాటర్ ఉంది దీనికి లింక్ చేయాలని పాలమూరు రంగారెడ్డి చేస్తే ఇదేమో కృష్ణా ప్రాజెక్టు ఇదేమో గోదావరి ప్రాజెక్టు కాబట్టి మనకు 1000s of TMC సముద్రంలో కలుస్తున్నాయి ఈ నీళ్ళు వస్తే ఈ ప్రాంతం అంతా కూడా వికారాబాద్ తాండూరు చెవులంతా కూడా సస్య సమావేశం అని చెప్పి మీకు కరూరు జిల్లాలో కూడా ఇక్కడ ఇది మీరు చెప్పాను ఎందుకంటే ఇక్కడ వెదర్ స్టేషన్స్ ప్రభుత్వ వెదర్ స్టేషన్ ఒక్కటి పనిచేస్తలేదు రెయిన్ఫాల్ గేజ్లు పనిచేస్తలేవు అవి డేటా అదన్నా వాడుకోవాలి నాట్ వర్కింగ్ నేను ఇప్పుడు చూస్తున్నా షో యూ రైట్ నౌ ఎందుకంటే ఇంటర్నెట్లు ఉంటారు మీరు చూడండి ఇప్పుడే పోయి చూడండి ఏవే పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయి అయితే సరే పనిచేస్తున్నాయి అనుకోండి అది మీరు రాయాలి ఇది పరు ప్రాంతం ఇప్పుడు శివసాగర్ మొత్తం వెళ్ళిపోయింది అయితే దట్ వీ రిక్వెస్ట్ అదైతే మీ చేతులు ఉన్నది మీరు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ డిక్లేర్ దిస్ నిజంగానే రైతుల సమస్య తీసేస్తా అని లేని సమస్యలు వచ్చాయి ఉన్నదానికంటే ఎక్కువ అధ్వానంగా ఉన్నది పరిస్థితి వచ్చిన ప్రాజెక్టులు అయితే అన్నీ మేము కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి కానీ వానలు మంచిగా పడక మొత్తం కూడా ఎండిపోయినాయి కాళేశ్వరం నుంచి తీసుకొస్తా ప్రాణహిత చేవెళ్ళ వస్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది పాలమూరు రంగారెడ్డి వస్తుందని ఒక్క ప్రాజెక్ట్ మొదలు కాలేదు మొన్ననే ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన 2 నెలలనే లక్ష్మీదేవపల్లి ఫౌండేషన్ చేసి టెండర్లు పిలుస్తాను ఇప్పటి వరకు కొబ్బరికాయ కూడా కొట్టేది అదే కాక ఇదైతే మన కలెక్టర్ చేతిలో ఉంది ఇది కరువు ప్రాంతం కా ఇది డిక్లేర్ చేయాలని మేము కోరుతున్నాం అంటే కరువు ప్రాంతంగా డిక్లేర్ చేయాలంటే వానలు ఎంత పడుతున్నాయి సరిపోని వానలు పడుకుంటే అప్పుడు డిక్లేర్ చేయవచ్చు కానీ ఆ వానలు పడే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఇక్కడ పనే చేస్తలేవు అయితే కనీసం ప్రైవేట్ డేటా అనే వేరే డేటా అనేది తీసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి మన శివసాగర్ అయితే మొత్తానికి ఎండిపోయింది అనుకుంటా 100 ఏళ్ళ కట్టినప్పటి సంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంత ఎండిపోలేదు వానకాలం అయిపోయి వస్తుంది ఇంకా నిల్లేవు ఇది 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు 3 ఎకరాల భూమి అదే కాక అదే కాక ఆ పాస్బుక్లు ఉన్న భూమిలే గుంజుకునేటట్టు పాస్బుక్లు లేవు వచ్చే రికార్డ్స్ అలా కబ్జేదారి కాలమే తీసేసిండ్రు అంటే పేదోళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఉన్న భూమిలే గుంజుకుందామనే ప్రయత్నం కానీ 3 ఎకరాల భూమి ఇచ్చుడు అసలు మర్చిపోయినారు ఇటువంటిది నిజంగానే మేము ఆపోజిషన్లో ఉండి మా బాధ్యత ఇది ప్రజల బాధలు కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తీసుకురావాలి రిప్రజెంటేషన్ ఇది అని ఎప్పుడు కూడా మేము దీని వరకు కొట్లాడుతుంటాము ఇంకా ఎన్నో చేసేది ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేయాలి ముఖ్యమైన 3 అంశాల మీద ఒకటి రైతులకు సంబంధించి ఒకటి కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి ఒకటి స్టూడెంట్స్కు సంబంధించి
ఏదైతే జోన్ కేసీఆర్ నోరో మళ్ళా అది ఏందో ఆయనకే తెలియాలి. ఎలక్షన్ ముందు చెప్పిండు, ఎలక్షన్ అయిన నెల రోజుల లోపల జోన్ మార్చేస్తా, చార్మినార్ జోన్లో కల్పిస్తాను. ఈరోజు దాకా దాన్ని మూసెత్తుతున్నాడు. ఇక రైతులకు సంబంధించిన విషయాలు అయితే మీ అందరికీ తెలుసు, రైతు బంధు ఇప్పటిదాకా పడనే లేదు. ఏదైతే రికార్డ్స్ సరిచేస్తామని చెప్పినారో ఇప్పటిదాకా మొత్తం సరిగాలేదు. పాస్బుక్ల రికార్డులు కానీ, మొత్తం రెవెన్యూ రికార్డ్స్ కానీ. మరి అదేవిధంగా 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు, ఏకకాలం కాదు ఇప్పటిదాకా దాని మాటనే మాట్లాడతలేదు. మరి ఈ విధంగా చెప్పిన విషయాలు ఏది కూడా ఆయన చేస్తలేడు. చెప్పని విషయాల లోపల ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను మొత్తం మర్చిపోయిండు, రాష్ట్ర రైతులను మర్చిపోయిండు, ఉద్యోగాలు మర్చిపోయిండు, డబుల్ బెడ్రూమ్లు మర్చిపోయిండు. అన్నీ గుర్తు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పాత్ర లోపల కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇది ముంగల్కి ఇంకా ఉధృతం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, న్యాయం జరిగేట దాకా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం లోపల గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎక్స్ సత్యం శేఖ్ గారు, అదేవిధంగా మన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు రత్నారెడ్డి గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు డీసీబీ డైరెక్టర్, అదేవిధంగా మన ఎంపీపీ చంద్రకళ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. అందరి ఆధ్వర్యం లోపల ఈరోజు జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా తహసీల్దారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది. ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రైతుల ఆత్మహత్యలు కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మేము చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ రైతాంగం యొక్క సమస్యలు చూసి ఆ సమస్యల పట్ల ఈరోజు నిరసన దినం పాటించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా రైతు బంధుకు సంబంధించింది అమౌంట్ సగం మందికి వచ్చింది, ఇంకా సగం మందికి రాలేదు. రుణాల మాఫీ కూడా చేస్తామన్నారు, ఇంతవరకు అసలు మొదలుపెట్టలేదు. రుణాల మాఫీ అనేది మొదలుపెట్టలేదు. పాస్బుక్లలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పారు, పార్ట్ బి లోపల ఇంతవరకు అసలు పాస్బుక్స్ ఇష్యూ కాలేదు. ఆ పాస్బుక్స్లలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. చాలామంది తహసీల్ ఆఫీసులో చుట్టుముట్టు రైతులు దిక్కుతోచని పరిస్థితులు తిరుగుతుంటే పట్టించుకునే నాదుడే లేడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పినాడంటే ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో అక్కడ 2-బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ తరఫున ఫ్రీగా చేసిస్తామన్న మాట చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికలకు ముందు నువ్వు చెప్పి ఓట్లు వేయించుకున్నావు, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నువ్వు వెంటనే ఆ ప్రజలకు నువ్వు రిటర్న్ చేయాలి. నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చుకోవాలి. వెంటనే ఈ 2-బెడ్రూమ్ హౌసెస్ ఎవరికైతే వాళ్ళ సొంత స్థలాలు ఉన్నాయో అక్కడ కట్టుకోవడానికి వెంటనే వాళ్లకు శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలిసి గోదావరి నీళ్లను ఆదిలాబాద్ నుంచి కాలువల ద్వారా తీసుకొచ్చి మన శంకర్పల్లి దగ్గర పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 200 కోట్ల రూపాయల పని చేసారు. భూమి లోపల ఒక 300 మీటర్ల లోపల కిలోమీటర్ల కొద్ది పని ఇప్పటికీ జరిగింది. అట్లనే ఉన్నది శంకర్పల్లి దగ్గర. దాన్ని ముఖ్యమంత్రి రీడిజైనింగ్ లోపల రద్దు చేసాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ హాస్టల్లో పరిగిలో నిద్ర చేసి ఇక్కడ శాంతనగర్ పరిగి మధ్య అక్కడ లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు 10 TMCలకు కట్టడానికి అని చెప్పి ఆ రోజు శాంక్షన్ ఇస్తే ఇప్పుడు అది 2.8 TMCకి తగ్గించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డిపిఆర్ ఏ విధంగా అయితే 10 TMCలకు ఉందో ఆ 10 TMCలకు యథాతథంగా కొనసాగించాలి. ముఖ్యమంత్రి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అంటుండు. రాయలసీమను రత్నాలసీమ చేసే ముందు మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఫస్ట్ సాగునీరు ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చినా మాకు అబ్జెక్షన్ లేదు. కాబట్టి మొట్టమొదట పాత రంగారెడ్డి జిల్లాకు శంకర్పల్లి నుంచి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి వరకు మేము తొందరలోనే ఒక పాదయాత్ర చేసి ఒక 60-70 కిలోమీటర్లు అవుతుంది. అది 4 రోజులు పాదయాత్ర చేసి ప్రభుత్వం దృష్టికి మన రంగారెడ్డి జిల్లా రైతాంగం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే టెండర్లు పిలిచి గోదావరి నీళ్లు ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులో కలిపే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది. తొందరలోనే పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ రైతాంగం అంతా కూడా మన జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ మేడం గారు, అదే ఈరోజు కేసీఆర్ ఎలక్షన్ కన్నా మొదలు అన్ని గారడి విద్య ఎట్లా ఓట్లు వేసుకోవాలి అనేది గారడి విద్య చెప్పి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే నేను 1 లక్ష చేస్తా ఒకటేసారి చేస్తా అని
వాగ్దానం చేసిండు. కానీ ఇంతకు మొదలు అట్లనే ఐదు సార్లు ఇచ్చిండు, అవి ఆ పైసలన్నీ కూడా రుణమాఫీ కిందికే రాలేదు. రైతులకు చాలా నష్టం జరిగింది. మరి ఈసారి కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేస్తామని రైతులు తీసుకున్న బ్యాంకుల రుణాలు రినెవల్ చేయలేదు, కట్టలేదు, మళ్ళీ తీసుకోనికే బ్యాంకర్స్ ఇస్తలేరు. మరి రుణమాఫీ చేస్తారనే ఆశతోని ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు అని రైతు బంధు వేస్తాడు, రైతు బంధు మే 12 తారీఖుకే ఇచ్చేస్తా నేను అని చాలా ఊరిచ్చి చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ రైతు బంధు ఉందో, మరి పంటకు అసలు ఇక్కడ వికారాబాద్ మండలంలో అసలు వర్షాలే లేవు, మరి ఇప్పటి వరకు రైతు బంధు అసలు ఇవ్వలేదు. అంటే అన్ని చెప్పేటి ఒకటి, మరి చేసేటి ఒకటి. మరి ఈడ బంగారు తెలంగాణ అంటున్నాడు. బంగారు తెలంగాణ అనేది ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక పిల్లలంతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు, ఏమీ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నప్పుడు పేదలకు అన్ని వైద్య మొత్తం దగ్గరలో రావాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ చేసారు 108. ఇప్పటి వరకు 1500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంతా హాస్పిటల్లో ఎవరు కూడా వైద్యాలు చేయకుండా అంతా కూడా బంద్ చేశారు. అంత మొత్తం పబ్లిక్ అంతా కూడా చాలా పరిశ్రమలో ఉన్నారు. చేసేది ఒకటి, మరి చెప్పేది ఒకటి చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. దానికి ఇప్పుడు ఎలక్షన్ 12% రిజర్వేషన్ ఇస్తున్నాడు, ఎస్టీలకు 12% ఇస్తున్నాడు, మరి మైనార్టీలకు 12% ఇస్తున్నాడు. అసలు అది ఊసే తీస్తలేడు. ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీస్తారు, మభ్య పెడతాడు, వాళ్ళని మైండ్ చేంజ్ చేసేస్తున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు 1 ఎకరా భూమి లేదు. అసలు దళితులను తొక్కేస్తున్నాడు. దళితులది ఏదైతే ఎస్సీ సప్లాన్ ఉందో ఇప్పటి వరకు ఎవరికి కూడా లోనింగ్ కానీ రోడ్స్ కానీ ఏవి కూడా వేస్తలేడు. అసలు దళితులు అంటే ఆయనకు ఈర్ష, ఆ దొర కదా, దొర అహంకారంతో ఈ దళితులను మొత్తం కూడా తొక్కి పెట్టేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ రైతులు చాలా పరిశ్రమలో ఉన్నారు. మాకు ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఉందో మా పెద్దలతో మనము మేము అంతా కూడా ఇచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఖానేకున్నయ్యేతో ఎల్లికి బులావు అన్నట్లా ఉంది, ఖానేకు గర్మే ఖానేకున్నయ్యే ఎల్లికి బులావు అన్నట్లా ఉంది. ఈడ నీవు ఈడ నీ రాష్ట్రంలోనే చేస్తలేవు, ఆడ రాయలసీమలో రత్నాలు చేస్తా అంటాడు, రత్నాల సీమ చేస్తా అంటాడు. ఈడ నీదైతే జైబాయి, వికారాబాద్కు అసలు అడుగు పెట్టలే. ఎలక్షన్లు వస్తావు, మళ్ళీ ఎలక్షన్లు వస్తావు, మళ్ళీ ఎప్పుడు మధ్యలో కాలు పెట్టవు. అభివృద్ధి అనేది 0. ఆడ మొన్న ధర్మపురి పోయింది, ఆడ 100 కోట్లు ఒట్టిగానే బోకస్ అంతా, పైసలే లేవు, ఖజానా ఖాళీ ఉంది, అన్ని ఉద్దర మాట నిశల మాట్లాడుతున్నాడేమో తెలియదు. అది చేసే ఎవరు కూడా సహించరు. మళ్ళీ ఇప్పుడు మరో తెలంగాణ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఎందుకు ఉద్యమము మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు పని ఏం లేదు, మేము అదే పని పెట్టుకుంటాము. కానీ జాగ్రత్తగా ఇవన్నీ ఏదైతే చెప్పిండో హామీలు అవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక చిన్న ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో వర్షాలు పడట్లేదు. ముఖ్యంగా మా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక మంచినీటి చెరువు పూర్తిగా ఎండిపోయింది, మరి వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి 2% వాటర్ కూడా అక్కడ ఇంకా ఇంతవరకు రాలేదు. కాబట్టి వికారాబాద్ జిల్లాను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలి. మరి కరువు ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. మరి అదేవిధంగా రైతులకు పాస్బుక్లు ఇంతవరకు 78% మాత్రమే ఇచ్చినారు, మిగతా 20% రైతులకు ఇంతవరకు పట్ట పాస్బుక్లు ఇవ్వలేదు. మరి వెంటనే ఈ రైతులకు ఈ 20% పాస్బుక్లు కూడా వెంటనే వాళ్లకు ఇచ్చేసేయాలి. మరి అదేవిధంగా రైతు బంధు విషయానికి వస్తే 60-70% మాత్రమే రైతులకు ఈ రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇంకా 30% రైతులకు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు, అందలేదు. మరి తప్పకుండా ఈ 30% రైతులకు కూడా రైతు బంధు వెంటనే వాళ్ళకు అమలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం పాపం చేయలేరు, వాళ్ళు కూడా మిగతా రైతులతో పాటుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా బీదవారే కాబట్టి మరి తప్పకుండా మిగతా 30% రైతులకు కూడా వెంటనే రైతు బంధు కూడా విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ వెంటనే 100,000 రూపాయలు ఏకకాలంలో చేస్తానని చెప్పి మరి అప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా దాన్ని రైతు రుణమాఫీ చేయలేదు, మరి దాని ఊసు కూడా వెత్తట్లేదు. దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు. అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఎక్కడ మీటింగ్లు పోయినా కానీ రైతు రుణమాఫీ గురించి మాత్రం మాట్లాడట్లేదు. తప్పకుండా వెంటనే రైతు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయం ఏమిటంటే, ఇంతకుముందు ఎలక్షన్స్ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినారు.
ఇక్కడికి వచ్చి ఇదే మన కలెక్టర్ ఆఫీస్ రోడ్లో మనం మీటింగ్ పెట్టి అప్పుడు చెప్పింది ఏంటంటే మీ జిల్లాను జోగులాంబ జోన్లో కలపడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని ఆ జోగులాంబ జోన్లో తీసుకొచ్చి తీసేసి మళ్ళీ ఇక చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పినాడు. చెప్పిండు మళ్ళీ తాగి మర్చిపోయిండు. కాబట్టి మరి తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ జోగులాంబ జోన్లోంచి తీసేసి మళ్ళీ చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పడం జరిగింది. మళ్ళీ మర్చిపోయాడు. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా చేసేంత వరకు విధులు వాళ్ళని వదిలేదు లేదు. తప్పకుండా ఇంత వరుడింత అయినట్లుగా ఇప్పుడు చిన్నగా చేసినాం. ఇంకా కూడా మేము ముందు ప్రజలకు వెంటనే వెన్నంటి ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ ఉధృతాన్ని ఇంకా పెద్దగా చేసి తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా తీర్చే వరకు మేము ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మాట కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్ గారు ప్రాంతం లోపల ఒకటే నిదర్శనము శివరెడ్డి పెట్టి చెరువు. అలాంటి చెరువు ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి చెరువులు, కోతపల్లి చెరువు ఉంది, మన సర్పన్పల్లి చెరువు ఉంది, మన మోహన్పేటలో చెరువు ఉంది, అన్ని చెరువులలో ఎండిపోయినాయి. మరి ఈ ప్రాంతంలో వాటర్ లేనే లేదు. దాదాపుగా 3 నెలలు అవుతుంది వర్షాకాలం వచ్చి, ఈ ప్రాంతంలో వర్షాలు లేవు. విత్తనాలు పెట్టిన తర్వాత మొలిసిన తర్వాత మొలవగా కూడా మళ్ళీ విత్తనాలు పెట్టినాం, మళ్ళీ కూడా విత్తనాలు మొలవలే. అలాంటి పరిస్థితులు ఉన్నట్టు రైతుల గురించి ఈ ప్రభుత్వ నాయకులు కానీ అధికారులు ఒక్కరోజు కూడా గ్రామానికి వచ్చి పరిశీలించిన పాపాన పోలే. ఇలాంటి ప్రభుత్వం ఉంది, ఇలాంటి అధికారులు ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా వికారాబాద్ ప్రాంతం అంతా కూడా మనము రైతాంగం కోసాన్ని కూడా ఆలోచించే పరిస్థితులు లేరు. ఇలా డ్రాట్గా డిక్లేర్ చేయాలి ఈ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాలు అసలు లేవు. మరి ఇలాగే ఈ రైతాంగం కోసం రైతులందరూ కూడా కొత్త పాదుకుల కోసానికి రెమ్మారు ఆఫీసు ప్రదర్శనలు చేస్తుంది తప్ప అక్కడ ఏ నాయకుడు కూడా పట్టించుకునే పాపాలు లేరు, ఎంఆర్ఓ పట్టించుకునే పాపాలు లేడు, అక్కడ పట్టువారి పట్టించుకునే పాపాలు లేడు. తిరిగి 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 వాళ్ళ ఇంటికి పోతున్న అలాంటి దుర్ఘారమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇలా తుగులకు ప్రభుత్వం ఇది, తుగులకు ముఖ్యమంత్రి ఇవ్వాలా? ఇలాంటి ప్రభుత్వం ఉంది ఇవాళ చెప్పుకుంటే పోతే పెద్దలు మాస్తో చెప్పారు. ఇవాళ పెద్ద గొప్పలు చెప్పిడు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ ప్రాంతానికి వచ్చి 100,000 రూపాయలు రుణమాఫీ చేయగలం, 30 రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు రుణమాఫీ చేసే పాపాలు లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉంది ఎందుకంటే పెద్దలు అందరూ చెప్పారు, అన్ని సమస్యల కోసం చెప్పారు. కాబట్టి ఇలాగే వ్యవహరిస్తే పెద్ద ఎత్తున రైతాంగంతో పెద్ద ఉద్యోగం చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కూడా. అందుకని ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వెంటనే పాస్బుక్లు కానీ రైతు బంధు కానీ ఇలాంటివన్నీ రైతు బంధు కానీ ఇవన్నీ ఈ ప్రాంతాన్ని కూడా డ్రాట్గా డిక్లేర్ చేయాలని చెప్పి కూడా ఇవాళ అందరం కూడా కోరుతా ఉన్నాం. చెయ్యని పరిస్థితి లోపల పెద్ద ఎత్తున రైతాంగంతో ఉద్యోగం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎంపీపీ నుంచి వచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ప్రసాద్ కుమార్ గారు, ఎంపీపీ విశ్వేశ్వర రెడ్డి అన్న గారు, సుధాకర్ రెడ్డి గారు, రత్నారెడ్డి అన్న గారు, తక్కిన పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి నమస్కారం విలేకరులకు. ఈ కేసీఆర్ గారు చెట్లు 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 ఎంబడి పడుతున్నాడు, అన్ని పనులు అందరూ విడిచిపెట్టి సర్పంచులకు టార్గెట్ చేసిండు. ఆయన చెట్లను పెంచకపోతే మీ సర్పంచ్ పని పోతుందటని ఆ మండల ఆఫీస్ చుట్టూ ఆ పాస్బుక్ల కోసం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోయిన వాళ్ళు పోయినట్టు కానీ వాళ్ళ పని ఒక్క పని కూడా అయితలేదు. వాళ్ళకి రైతు బంధువు కూడా వస్తలేదు. 2 నెలల నుండి 2 కిస్తులు కూడా రాలేదు. ఫస్ట్ టైం తప్ప 2 ఇన్స్టాల్మెంట్ రాలేవు. వాళ్ళు మస్తు అవసరాలు పడుతుంది, మస్తు కష్టాలు పడుతుంది, రోజు తిరిగి తిరిగి పోతుంది. కానీ వాళ్ళ పనులు మాత్రం అయితే లేవు. ఈయన చెట్లు నాటాలి, వర్షాలే లేవు, తాగదామంటే నీళ్ళే లేవు, చెట్లు ఎక్కడికి నాటుతారు? మన చేనులలో చేసుకొని ఇంకా పనులే మనకు కష్టమవుతుంది. చెట్లకు రోజు నీళ్ళు పోయండి, రోజు చూడండి, రోజు సరే చెట్లు పెట్టాలంటే 10, 20, 100 పెట్టుకుంటే 1000 పెట్టి చెట్లను నడపాలి, అవి సంరక్షణ చేయాలంటే కూడా అందరికి ఇబ్బంది అవుతున్నది, సర్పంచులకు కూడా. కాకపోతే ఏంటంటే ఈ రైతు సమస్యల గురించి కొంచెం ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి.